కాదు ముఖ్యం ఎందుకు ప్రాముఖ్యం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము దేవ గడచిన కాలమంతయు మములను క్షేమముగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా తండ్రి మీకు వందనాలు ఈ దినములో ఈ యొక్క సమయముందునైనా ఈ విధంగా అమూల్యమైన మీ మాటలను మేము ఆలోచించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈనాటి సందేశంలోనికి మేము వెలుచుండగా తోడుగా ఉండండి మీ పిల్లలు వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి మీ కొరకు ఉన్నతంగా ఈ మాటలు విని బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు ప్రియులారా ఈనాటి మన సందేశం దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మనం సమాజాన్ని చూడగలిగితే సమాజంలో ఎవరికీ దేవుని వాక్యంపై శ్రద్ధ సరిగా కనిపించడం లేదు పరలోకానికి మనలను తీసుకుపోయే ఈ గొప్ప మాటల పట్ల ఎవరు కూడా సరిగా ఆసక్తిని కనబరచడం లేదు ఈ మాటలు వింటున్న మీరైనా దేవుని కోసం ఈ మాటలు విని ఉన్నతంగా బ్రతకాలని దేవుని సేవకులంగా మేము కోరుకుంటున్నాం ఈ భూమి మీద మనుషులంతా ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి ఈరోజు ఎంత ఆరాటపడుతున్నారో మనం చూస్తున్నాం అశాశ్వతమైన వాటి కొరకు కొంతకాలం ఉండి మనకు దూరమయ్యేటటువంటి వాటి కొరకు మనం ఎంత ఆరాటపడుతున్నాం ఆలోచించండి ప్రియులారా దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని మాటలను మనం ఉన్నతంగా నేర్చుకోవాలి దేవుని వాక్యం మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తూ ఉంది ఈ మాటలు మనకు యుగ యుగాలు ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి ప్రియమైన దేవుని మర్లార సాధారణంగా ఈ లోకపు తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని విషయాలు చెబుతుంటారు ఈ లోకంలో ఉన్నంతకాలం బాగా చదువుకోవాలి ఉద్యోగాన్ని సంపాదించాలి ధనం సంపాదించాలి గొప్పవారుగా ఈ లోకంలో బ్రతకాలి అని ధనము సంపాదించండి బంగారమును సంపాదించండి ఆస్తులు సంపాదించండి అని ఈ లోకపు తల్లిదండ్రులు మనకు చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులార కానీ మన ఆత్మలకు తండ్రి పరలోకమందున్న మన దేవుడైతే ఆయన సంపాదించమంటున్నవి ఏవో ఒకసారి మీరు బైబిల్లో చూడండి ప్రియులార సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొన్ని గొప్ప సంగతులు దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నయూ దానితో సమానములు కావు అని దేవుని వాక్యములో దేవుడు వ్రాయించాడు ఈ లోకంలో ఉన్న మనుషులంతా ధనాన్ని సంపాదించిన వారిని ఆస్తులు సంపాదించిన వారిని ఇండ్లు సంపాదించిన వారిని భూములు సంపాదించిన వారిని చూసి వీరెంత ధన్యులు వీరెంత భాగ్యవంతులు ఎంత జ్ఞానం కలవారని మనం మాట్లాడతాం పురిలారా మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు దేవుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే ఎవరిని ధన్యులు అంటున్నాడంటే జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అంటున్నాడు అపరంజి సంపాదించుటకంటే జ్ఞానలాభము నొందుట మేలు అంటున్నాడు దేవుని జ్ఞానం ఎంత విలువైనదంటే అది పగడముల కంటే ప్రియమైనది ఈ లోకములో నీకిష్టమైన వస్తువులు ఏవైనా ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి జ్ఞానం ముందు పెట్టినప్పుడు దేనికి పనికిరాదు ప్రియమైన దేవుని పిల్లలారా నీ ఇష్ట వస్తువులన్నయూ దీనితో సమానములు కావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ లోకములో చిన్న చిన్న వాటి కోసం మనం ఆరాట పడుతున్నాం అశాశ్వతమైన వాటి కోసం ఆరాటపడుతున్నాం శాశ్వత జీవాన్ని ప్రసాదించే దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెడుతున్నాం ప్రేమైన దేవుని పిల్లలారా ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు కనిపించి అన్నయ్య ఒక ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ ఉద్యోగం నాకు వస్తే నా లైఫ్ టర్న్ అవుతుంది అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఉద్యోగం వస్తే మన లైఫ్ టర్న్ అవుతుందంటే ఎటు టర్న్ అవుతుంది ఎటువైపు వెళుతుంది మన జీవితం నీకు ఉద్యోగం కాదు ముందు దేవుని వాక్యం రావాలి దేవుని జ్ఞానాన్ని నీవు సంపాదించాలి ఉద్యోగం కంటే ముందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని జ్ఞానాన్ని సంపాదించి దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడితే ఉన్నతమైన లోకానికి మనం వెళ్ళిపోతాం శాశ్వతమైన లోకానికి మనం వెళ్ళిపోతాం ఉద్యోగం అంటారా అది చాలా చిన్నది అది ఈ లోకంలో మనం కొద్ది కాలం బ్రతకటానికే తప్ప అది మనను పరలోకానికి తీసుకువెళ్ళలేదు మనం దాచుకున్నటువంటి బంగారము మనం దాచుకున్నటువంటి ధనము మనం సంపాదించిన ఆస్తులు మన ఆత్మను రక్షించలేవు కేవలం మన ఆత్మ దేవుని వాక్యం వలన దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుట వలన మాత్రమే రక్షింపబడుతుందన్న సంగతి మీరు తెలుసుకోవాలి ప్రియులరా దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తే దారి తొలగిపోయింది అంటున్నాడు దేవుడు దేవుని కోసం ఆలోచించక దేవుని జ్ఞానం కోసం ఆలోచించక దేవుని వాక్యాన్ని గూర్చి పట్టించుకోక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తున్న మనుషులు దారి తొలిగిపోయిన వారన్న సంగతి మీరు తెలుసుకోవాలి ప్రియులారా ఈ లోకములో ఉన్నవాటి కొరకు ఆరాట పడుతున్న వారంతా దేవుని పట్టించుకోకుండా లోకములో ఉన్నవాటి కొరకు పరుగులు తీస్తున్న వారంతా దారి వారు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే కీర్తనల గ్రంథము దావీదు గారు వ్రాసినటువంటి కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము మూడవచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశములో నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు ఈ ప్రపంచంలో మనుషులు దేనిని వెతుకుతున్నారు దేవుణ్ణి వెతకటం మానివేసి దేవుని గూర్చి ఆలోచించటం మానివేసి లోకములో ఉన్న వాటిని వెతుకుతూ ఈరోజు లోకములో ఉన్న వాటి కొరకే ఆరాట పడుతూ ఉన్నారు పరలోకములో నుండి దేవుడు పరిశీలిస్తున్నాడు ఆకాశము నుండి దేవుడు పరిశీలిస్తున్నాడు ప్రతి ఒక్కరిని వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి ఆకాశము అనగా పరలోకము నుండి చూస్తున్నాడు ఆయన ఆకాశము అంటే లోకము ప్రియమైన దేవుని పిల్లలారా దావి గారు ప్రార్థన చేస్తూ దేవా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అన్నాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అని యశ్యా భక్తుడు తెలియచేస్తున్నాడు పరలోకములో నుండి ఆకాశం అనగా పరలోకములో నుండి ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు ఈ భూమి మీదకు నన్ను వెతికే ఎక్కడ ఉన్నారు ఏ పట్టణములో ఉన్నారు ఏ గ్రామములో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ దిక్కులో ఉన్నారని దేవుడు ఆలోచిస్తున్నాడు ప్రియులారా పరిశీలిస్తున్నాడు ప్రజలందరినీ నరుల నరులలో నన్ను వెతికేవారు ఎక్కడ ఉన్నారు అని దేవుడు అలా పరిశీలిస్తే ఈ భూమి మీద ఉన్నవారు ఆయనకి ఎలా కనిపించారో తెలుసా ఒక్కసారి అదే కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు అని దేవుడు సెలవిస్తున్నాడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు వారందరూ భూమి మీద ఉన్న నరులందరూ కూడా దేవుడు చూసినప్పుడు దారి తొలగిపోయి ఆయనకు కనిపించారు బొత్తిగా చెడిపోయారు దేవుడు ఏర్పరచిన మార్గాన్ని వదిలిపెట్టారు దేవుని కోసం ఆలోచించడం మానివేశారు మార్గం తప్పిపోయి దారి తొలగిపోయి చెడిపోయి బ్రతుకుతున్నారు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆకాశంలో నుండి దేవుడు చూడగా ఆయన చూసింది ఇదేనండి మనుషుల పరిస్థితి ఎలా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆ వీధు రచించిన కీర్తన యాభై మూడవ కీర్తన రెండు మూడు వచనాలను మనం చూడగలిగితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడియున్నారు చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఆవేదన నుండి వచ్చిన మాట ఇది దేవుడు బాధపడుతూ వ్రాయించుకున్న మాట ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ ఏమైపోయారట వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడును తప్పకుండా ఒకడును తప్పకుండా అందరూ కూడా చెడిపోయి ఉన్నారు అని దేవుడు దావీదు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రపంచం అంతా దారి తొలగిపోయింది ప్రపంచంలో బ్రతుకుతున్న నరులంతా దారి తొలిగి బ్రతుకుతున్నారని దేవుడు తెలియచేశాడు దారి తొలిగారంటే అర్థమేంటి ప్రియులారా దేవుని కోసం ఆలోచించక దేవుని కార్యక్రమాల కోసం ఆలోచించక ఎక్కడ నుండి వచ్చామో ఆ సంగతిని ఆలోచించక ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తుంది ఈ సమాజం అంతా దారి తొలగిపోయారు అందరూ అంటున్నాడు దేవుడు దారి తొలగారు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఒక విషయాన్ని గమనించాలి దారి తొలగిన వాడు గమ్యాన్ని చేరటం చాలా కష్టం దారి తొలగిన నరులు గమ్యాన్ని చేరలేరు అడ్రస్ మారినవాడు అనుకున్న చోటుకి వెళ్ళలేడు ఈ ప్రపంచంలో మనము ఏ దేశానికి వెళ్ళాలన్నా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఏ పట్టణానికి వెళ్ళాలన్నా ఏ గ్రామానికి వెళ్ళాలన్నా మనకు దారి చెప్పేవారు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద కానీ పరలోకానికి వెళ్ళే దారి చూపేవారే కనుమరుగైపోయారు దేవునికి కనిపించటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా దారి చెప్పేవాళ్ళు లేరు ఆ దారిలో నడిచేవారు లేరు అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారని దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు దారి తొలగిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా దారి తొలగిన వాడు గమ్యాన్ని చేరలేడు మనం వెళ్ళవలసిన చోటేది మనము చేరుకోవలసినటువంటి ప్రాంతవేది అని మనం ఆలోచిస్తే మనమంతా పరలోకము నుండి వచ్చిన వారమని బైబిల్ చెప్తుంది మరలా తిరిగి పరలోకానికి మనమంతా వెళ్ళవలసిన వారమని దేవుని వాక్యములో దేవుడు వ్రాయించాడు పరలోకము నుండి వచ్చిన ఈ నరులందరూ కూడా మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలి కానీ మార్గం తప్పిపోయారు దారి తొలగిపోయారని దేవుడు చెప్తున్నాడు మనమంతా పరలోకానికి చెందిన వారమని పరలోకానికి వెళ్ళవలసిన వారమని వాక్యములో దేవుడు వ్రాయించాడు తొంభైవ కీర్తన మనం చూస్తే ప్రియులారా మొదటి వచనము నుండి చూడగలిగితే తొంభైవ కీర్తనలో దేవుడు మాట భక్తుడు అంటున్నాడు మోషే గారు భూమి మీద ఉన్న కాలంలో దేవునికి చేసిన ప్రార్థన ఇది ప్రభు తర తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే మా దేవుడు అని చెప్తున్నాడు తరతరముల నుండి మేము నివసించింది నీలోనే నీ ఉన్న చోటే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యోగ యుగములు కూడా నీవే మాకు దేవుడవు ఎన్నో తరాలు ఎంతో కాలం నీలో ఉన్నవారం సృష్టి చేయబడక మునుపు నీలో ఉన్నవారము మేమంతా పరలోకానికి చెందిన వారము ప్రియమైన దేవుని పిల్లలారా మనమంతా పరలోకానికి చెందిన వారం పరలోకము నుండి వచ్చిన వారము ఈ లోకానికి మనమంతా తిరిగి పరలోకాన్ని చేరుకోవలసిన వారం పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనిషి పరలోకం కొరకే ఆలోచించవలసిన మనిషి ఈ భూలోకములో ఉన్న వాటి కోసం ఆలోచిస్తూ చెడిపోయి బ్రతుకుతున్నాడండి మనుషులంతా చెడిపోయారని దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు ఒక్కడనూ తప్పకుండా అందరూ కూడా చెడిపోయారని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా పరలోకానికి వెళ్ళాలని ఎవరనుకుంటున్నారు ఈరోజు పరలోకం వెళ్ళటం కోసం ఎవరు పరుగులు తీస్తున్నారు ఈ లోకంలో పరలోకం వెళ్ళి పరలోకానికి వెళ్ళే దారిలో ఆ బాటలో ఎవరు నడుస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా మనమంతా పరలోకానికి చెందిన వారం మరలా తిరిగి మనం పరలోకానికి వెళ్ళవలసిన వారం పరలోకము నుండి వచ్చిన వారం ఒక డిపో నుండి బస్సు బయలుదేరిందంటే అది ఎన్ని గ్రామాలకు వెళ్ళినా ఎన్ని పట్టణాలకు వెళ్ళినా తిరిగి మరలా డిపోకు తప్పకుండా రావాలి ఇది మనకు తెలిసిన నిజం అలాగే మనమంతా పరలోకానికి చెందిన వారమైతే మనమంతా పరలోకము నుండి వచ్చిన వారమైతే తిరిగి మనమంతా పరలోకానికి వెళ్ళిపోవాలి మరి పరలోకానికి వెళ్ళే దారేది ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించాలి పరలోకము నుండి ఈ లోకానికి పంపిన దేవుడు తిరిగి మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఉన్న చోటును చేరుకోవటానికి ఒక దారిని ఏర్పాటు చేశాడు ఆ దారి తొలగిపోయారు మనుషులంతా అని దేవుడు తెలియచేస్తున్నాడు పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దారి ఏది అని మనం ఆలోచిస్తే మహాజ్ఞాని అయిన సొలోమును గారి ద్వారా చెప్పబడిన మాట ప్రియమైన దేవుని పిల్లలారా ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము పదిహేనవ వచ్చరములో మనం చూడగలిగితే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై పరలోకానికి వెళ్ళే త్రోవ తెలియదట మనుషులకు బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతూ ఉన్నారు ఈరోజు లోక సంబంధులను మనం చూస్తే ప్రియులారా లోకములో ఉన్నవారంతా స్వర్గానికి చేరిపోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి మరి ప్రయాసను వారు అనుభవిస్తున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలిగితే ఊరికి త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు వారు వారి తమ ప్ర వారు తమ ప్రయాసము చేత ఆయాసపడుచున్నారు అని తెలియచేస్తా ఉన్నాడు పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియక ఏం చేస్తామే పరలోకానికి ఏం చేస్తే పరలోకానికి వెళతామో తెలియక బుద్ధి లేనివారు దేవుని జ్ఞానము లేనివారు ఎంతో ప్రయాసపడుతున్నారు ఆయాసం చెందుతున్నారని దేవుడు తెలియజేశాడు పరలోకానికి వెళ్ళే త్రోవ మరిచిపోయాం మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మరిచిపోయాం ఎందుకు దేవుడు పరలోకానికి వెళ్ళే త్రోవను ఎలా ఏర్పాటు చేశాడు దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళడానికి మనకిచ్చినటువంటి త్రోవ మనకు ఆయన ఇచ్చినటువంటి మార్గం ఏది అని మనం ఆలోచిస్తే పరలోకం చేరుకోవటానికే ఇదిగో దేవుడు ఏమి ఇచ్చాడో మనం చూడగలిగితే పరలోకానికి తీసుకువెళ్ళే ఆ మార్గమేదో మనం చూడగలిగితే ఆ దారి ఏదో మనం చూడగలిగితే నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనాన్ని చూడగలిగితే ప్రియులారా పద్నాలుగు పదిహేను వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగు పదిహేను సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను ఎంత మంచి మాట అండి సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు సంపదలు దొరికినట్టుగా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ప్రభుహ ఎందుకంటే నీ మార్గాన్ని నేను తెలుసుకున్నాను పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో పరలోకానికి మనిషిని తీసుకువెళ్ళే ఆ దారి ఏదో నేను కనుగొన్నాను అదే శాసనముల మార్గము శాసనముల మార్గమును బట్టి నేను ఎంతో సంతోషించుచున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఒక సత్యాన్ని మనం గమ గమనించాలి ఈ లోకానికి వచ్చిన మనమంతా తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఒక మార్గములో నడవాలి ఆ మార్గమే శాసనముల మార్గము శాసనము అనగా దేవుని ఆజ్ఞలు దేవుని మాటలు దేవుని మాటల ప్రకారంగా మనము బ్రతకటమే దారిలో నడవటం దేవుడు ఏర్పరచిన మార్గములో నడవటం ప్రియమైన దేవుని పిల్లలార దేవుడేం చెబుతున్నాడు అందరూ దారి తొలగిపోయారు అంటున్నాడంటే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టారు దేవుని మాటలు విడిచిపెట్టారు దేవుని శాసనములను విడిచిపెట్టారు లోకములో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి దారి ఇదిగో దేవుని శాసనములు శాసనములే మార్గము దారి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తేదను నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను అంటున్నాడు ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను దేవుని ఆజ్ఞలే మనకివ్వబడినటువంటి మార్గము మనకి మనకివ్వబడినటువంటి దారి ఆ ఆజ్ఞల మార్గములో శాసనముల మార్గములో మనమంతా నడవవలసిన వారు అందరూ దారి తప్పిపోయారు అని దేవుడు చెప్పాడంటే అర్థమేంటి దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా దేవుని మాటలను పట్టించుకోకుండా ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆరాటపడడమే దారి తొలగటం ప్రియమైన దేవుని పిల్లలారా అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఒకటవ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నేను నీ వాక్యముననుసరించునట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను నేను నీ వాక్యమును అనుసరించునట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుచున్నా తొలగించుకొనుచున్నాను అంటున్నాడు దుష్ట మార్గములన్నింటిలో నుండి దుష్ట మార్గములన్నింటిలో నుండి నేను నా పాదములను తొలగించుకొనుచున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలు రాస్తున్నటువంటి భక్తుని యొక్క ఆలోచన మనం చూడగలిగితే ఈ రోజు వరకు నాకు ఈరోజు వరకు ఇష్టమో అది చేసుకుంటూ బ్రతికాను నా ఆలోచనల ప్రకారంగా నేను బ్రతికాను ఈరోజే నాకు దారి దొరికింది ఇప్పుడే నేను దారిని తెలుసుకున్నాను ఈ రోజు నుండి నేను నడిచిన దుష్ట మార్గములన్నింటినీ కూడా తొలగించుకొని మంచి మార్గములో నేను శాసనముల మార్గములో నేను నడుచుకొనుచున్నాను అని అంటున్నాడండి అలాగే నూట నాలుగవ వచనాన్ని మనం చూడగలిగితే నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను నీ మాటల వలన నాకు వివేకము కలిగెను జ్ఞానము లేకుండా బ్రతుకుతున్న నాకు నీ మాటలు జ్ఞానాన్ని అనుగ్రహించాయి వివేకాన్ని అనుగ్రహించాయి నేను తెలుసుకున్నాను శాసనములే పరలోకానికి మార్గమని ఏమంటున్నాడు తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను అలాగే నూట ఐదవ వచనాన్ని మనం చూడగలిగితే నూట పంతొమ్మిదవ కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి దేవుని వాక్యమే మనకు పరలోకాన్ని చూపే దారి ఆ దారిని వదిలిపెట్టారు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టారు భూమి మీద ఉన్న ప్రజలు బొత్తిగా చెడిపోయారు అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు దేవుని ఆజ్ఞలు దేవుని శాసనములే మనను పరలోకానికి తీసుకుపోతాయి పరలోకానికి తీసుకుపోయే దారి దేవుని యొక్క వాక్యము ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఆజ్ఞలు వాటిని మనం పాటించాలి ఈరోజు దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా బ్రతుకుతున్న వారంతా మార్గము తప్పిన వారు దారి తొలగిన వారే దారి తొలగిన వారి జాబితా బైబిల్లో ఉంది ఈ సమయంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే దారి తొలగిన వారిలో మొట్టమొదట ఆదాము మనకు కనిపిస్తాడు ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి తోట మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఫలములను నీవు తినవద్దు అని చెబితే ఆదాము దేవుడు వద్దన పనిచేసి దేవుని శాసనమును దేవుని ఆజ్ఞను మీరి దారి తొలగిపోయాడు మొట్టమొదట దారి తొలగిపోయిన వ్యక్తి ఆదామే ప్రియమైన దేవుని పిల్లలారా ఆ తర్వాత ఆదికాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూడగలిగితే నోవహు కాలపు ప్రజలను గూర్చి దేవుడు వ్రాయించిన మాట ఆది కాండము ఆరో అధ్యాయము పన్నెండవ వచనములో వ్రాయబడింది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు అని దేవుడు తెలియచేస్తున్నాడు ఆదాము దేవుని ఆజ్ఞ నుండి దూరమైపోయి దారి తొలిగిపోయాడు అలాగే నోవవు కాలవు ప్రజలు దేవుని కోసం ఆలోచించకుండా ఈ లోకములో ఉన్న వాటి కొరకే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని చెప్పి ఈ లోక సుఖాలలో మునిగిపోయి వారు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు పరలోకానికి ఎలా వెళ్లాలో వాళ్ళు ఆలోచించలేదు అలాగే ప్రియమైన దేవుని పిల్లారా ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయములో పన్నెండవ వచనములో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడును లేడు ఒక్కడైనను లేడని క్రైస్తవులను గూర్చి దేవుడు తెలియచేస్తున్నాడు ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన క్రైస్తవులు కూడా లోకములో ఉన్న వాటి కొరకే ఆలోచిస్తుంటే లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఉంటే దేవుడు వ్రాయించిన మాట అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు దేవుని మాటలు పట్టించుకోకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా దేవుని కార్యక్రమాలు చేయకుండా అందరూ మార్గము తప్పిన వారుగా త్రోవ తప్పిన వారుగా పనికి మాలిన వారుగా కనిపిస్తూ ఉన్నారు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా మనమంతా క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారము మనం ఏదైనా దేనైనా కొనుక్కున్నామంటే అది మనకు ఉపయోగపడాలని కొంటాం మరి దేవుడు తన రక్తము ద్వారా మనల్ని ఎందుకు కొన్నాడు అని మనం ఆలోచిస్తే ఆయనకు ఉపయోగపడతామని కొన్నాడు కానీ దేవునికి ఉపయోగపడేవాళ్ళు ఎవరు లేరు మేలు చేయువారు లేరు ఒక్కరు లేరు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారని దేవుడు చెప్తున్నాడు ఒకనాడు ఇస్రాయిల్ని ఉద్దేశించి చెప్పబడిన మాట ఒకటి చదువుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియులారా యోధాపత్రికలో ఒక మంచి మాట వ్రాయబడింది యోధాపత్రిక పదకొండవ వచనము పన్నెండవ వచనాన్ని మనం చూడగలిగితే అయ్యో వారికి శ్రమ వారు కయ్యును నడిచిన మార్గమును నడిచిరి బహుమానమును పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరుగెత్తిరి అని దేవుడు తెలియచేస్తున్నాడు క్రైస్తవులను ఉద్దేశించి మరో మాట చెబుతున్నాడు అక్కడే వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానము నొరగ వెళ్ల గ్రకువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అని చెప్పాడు మార్గము తప్పిపోయారని దారి తొలగిపోయారని దేవుడు ఇక్కడ వ్రాయించుకున్నాడు ప్రియులారా ఆదాము దారి తొలగిపోయాడు ఆజ్ఞను ధిక్కరించి అలాగే కాల ప్రజలు కూడా దేవుని పట్టించుకోకుండా దారి తొలగిపోయారు అంతేకాదు ఇస్రాయేలీలు కూడా దారి తొలగిపోయారు నేటి క్రైస్తవులు కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారని దేవుడు చెబుతున్నాడు అంతేకాకుండా వారు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా కనబడుతున్నారని చెప్పారు కనుక దారి తొలగిన నరులుగా ఈరోజు ప్రపంచంలో ఎందరో కనిపిస్తున్నారు దారి తలి తొలిగినటువంటి ద మార్గము తప్పినటువంటి ఈ నరులను ఎవరు దరిచేరుస్తారు ఎవరు పరలోకానికి తీసుకుపోతారో అసలు ఎందుకు మనుషులు దారి తొలిగిపోతారో రెండవ భాగంలో మనం చూద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మంచి మాటలు మాకిచ్చారు సమాజం అంతా దారి తొలగిపోయి తమ మార్గములను చెరిపి వేసుకున్నారని మీరు తెలియచేస్తున్నారు మీరు మాకొరకు ఏర్పాటు చేసిన దారి వాక్యమైతే వాక్యాన్ని పట్టించుకోకుండా వారి ఆలోచన కొద్దీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులను గురించి మీరు వ్రాయించిన మాట వారు దారి దారి తొలిగిపోయి బొత్తిగా చెడిపోయారని ఆ సమాజంలోనని మేము ప్రత్యేకించబడి మీరు ఏర్పాటు చేసిన మార్గములో దారిలో మేము బ్రతికి నీ చెంతకు రాగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని ఏ ఈ ప్రార్థన మీరు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాడు పుట్టిందో తెలుసుకోవడం కాదు ముఖ్యం సృష్టి